అనేది ఏ విధంగా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం నర్సరీని తయారు చేయాలనుకుంటే మనం పొలాన్ని ముందుగా రెండుసార్లు దున్నుకోవాలి. అందులో మనం ఎఫ్ఐఎం వంటివి వేయడం వల్ల మనం ఈ మొక్కలకి సేంద్రియ పదార్థమనే అందించడం జరుగుతుంది. మనం సేంద్రియ పదార్థం అందిన తర్వాత మనం నేల అనేది చదునుగా చేసుకోవాలి. ఆ తర్వాత మనం నర్సరీ అనేది పెంచుకునే టమాటా అనేది నర్సరీ పెంచుకునేటప్పుడు ముందుగా ప్రధాన పొలం కంటే నర్సరీలో పెంచుకోవాలి. ఇలా పెంచినప్పుడు మనం సాధారణ పొలం కంటే నర్సరీ బెడ్ అనేది 2 అంగుళాలు అనేది ఎత్తుగా ఉండాలి. ఇలా ఎందుకు ఉండాలంటే మనం ప్రధాన పొలంలో నారని పెంచితే ఒకవేళ మొక్క ఏదైనా ఇతర మొక్క రావడం కానీ అలాగే కలుపు మొక్కలు ఉన్నా ఏదైనా లక్షణాలు ఉన్నా సరే మనం అందులో మనం తీయడం చాలా కష్టంగా మారుతుంది. అదే మనం నర్సరీలో పెంచుకున్నప్పుడు సపోజ్ ఇక్కడ ఏదైనా కలుపు మొక్క వచ్చినా లేదా ఏదైనా ఇతర రకమైన మొక్క వచ్చినా సరే మనం సింపుల్గా తీయడం జరుగుతుంది. ఇలా మనం చేసినప్పుడు మనం సులభంగా అందులో వచ్చిన ఏదైనా పంట యొక్క తీసివేయడం జరుగుతుంది. మనం ఇందులో ఒక నర్సరీ బెడ్కి యొక్క పడవు మన పడవ మీ ఎంత పెట్టుకోవచ్చు, మేము ఒక 6 మీటర్ పెట్టుకోవడం జరిగింది. అలాగే వెడల్పు 1 మీటర్ 1.5 మేమైతే 1 మీటర్ పెట్టుకోవడం జరిగింది. ఈ 1 మీటర్ వెడల్పు ఎందుకు పెట్టుకోవాలంటే మనం అటువైపు నుండి అయితే ఇటు వైపు నుండి సరే వాటరింగ్ కానీ ఏదైనా రోగం సోకినప్పుడు మనం దానికి స్ప్రే చేయడం అనేది సులభంగా జరుగుతుంది. మేము ఒక నర్సరీ బెడ్లో కనీసం 3000 మొక్కలైనా మేము పెంచుకోవడం జరుగుతుంది. దీనిది శక్తి కంపెనీవి సిడిసివి. ఈ పంటకి వచ్చిన ముఖ్యంగా మనం విత్తనాలు అనేవి వేసినప్పుడు విత్తనకి జర్మినేషన్ రావడం మాకు 7 డేస్ పట్టింది. ఇందులో ఎక్కువగా వేరుకలు రావడంగా కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ అనేది చేయడం జరిగింది. దాంతోపాటు నీమాలని స్ప్రే చేయడం జరిగింది. దీన్ని 30 రోజుల తర్వాత మనం 25 నుండి 30 రోజుల తర్వాత ప్రధాన పొలంలో వేయడం జరుగుతుంది. ఇది మాకు నారని తయారైపోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని ప్రధాన పొలం వేయడానికి సిద్ధంగా ఉంచుకుందాం. పెరిగిన తర్వాత ప్రధాన పొలంలో వేయాలనుకున్నప్పుడు మనం నర్సరీ నుండి నారని తీసివేయాలి. ఇలా తీసివేసినప్పుడు మనం ఎలా పెడితే అలా తీసివేయకూడదు. మనం మట్టితో సహా మొక్కలనే తీసివేసి ప్రధాన పొలంలో వేసుకోడు. ఇలా వేయడం వల్ల మొక్కని కొంచెం హెల్తీగా ఉండడం బాగా పెరగడం జరుగుతుంది. ఒకవేళ మనం తీసి ఏ విధంగా పెడితే అవి తీసివేయడం వల్ల వేర్లనేవి తెగిపోవడం జరుగుతుంది. దీనివల్ల మొక్క అనేది ఈ విధంగా ఆగిపోవడం జరుగుతుంది. నర్సరీ నుండి వేరు చేసిన తర్వాత ప్రధాన పొలంలో విత్తుకున్న ముందు మనం ఒకసారి సీవోసీతో 1 లీటర్ నీటిలో 1 గ్రామ్ సీవోసీ అనేది వేసి కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ 1 గ్రామ్ వేసి దాన్ని నీటిలో కలుపుకొని 1 నిమిషాల పాటు మనం మొక్క యొక్క వేర్లను వంచడం ద్వారా ఈ సీవోసీ అనేది మొక్క యొక్క 10 భాగానికి వెళ్తుంది. ఇది వెళ్ళడం వల్ల లాభం ఏంటంటే మనం పొలం వేసిన తర్వాత మొక్కకి వేరే కుళ్ళు తెగులు రాకుండా ఉండడానికి ఈ సీవోసీతో మనం శుద్ధి చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మొక్క ఎటువంటి ఎఫెక్ట్ అనేది అదే వేరే కుళ్ళు నుండి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. అందుకే మనం టమాటా నారు విత్తుకునే ముందు సీవోసీతో మనం విత్తన శుద్ధి చేసుకోవాలి వేర్లకి. ఇది కాపరాసి క్వారెడ్ సీవోసీ. మనం ఈ విధంగా మనం చేసిన తర్వాత 10 నిమిషాల పాటు ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది, మనం 10 నిమిషాలు ఎందుకు పెట్టాలంటే ఈ సీవోసీ అనేది మొక్క యొక్క 10 భాగానికి వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అంతే